హాయ్ ఫ్రెండ్స్ నా బ్రిజ్లో నైన్ ఛానల్కి స్వాగతం దేని సరస్వతి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి మనకి కనిపిస్తూ ఉంది రోజ్ వాటర్ అండి ఈ రోజ్ వాటర్ అందరికీ కూడాను తెలుసు అందరూ కూడా మ్యాక్సిమం అతివలందరూ కూడాను సౌందర్యాన్ని ఇనువడింప చేసుకోవడానికి మంచి కోమలత్వాన్ని పొందడానికి ఈ రోజు వాటర్ అనేది అనేక రకాలుగా యూస్ చేస్తూనే ఉంటారు మనం వాడుతూనే ఉంటాము ఈ రోజ్ వాటర్ అనేది ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఫేర్ ఎవరు అలాంటివి ఉంటాయి కదండి అవి రాసుకునేటప్పుడు దానితో పాటు కొంచెం ఈ రోజ్ వాటర్ని కూడా మిక్స్ చేసి రాసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి గాను తాజాగా ఉంటుంది ఎప్పుడు కూడాను మంచి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుందండి మనకి ఈ రోజ్ వాటర్ అనేది మంచి కోమలత్వాన్ని ఇస్తుంది అనమాట అలాగే ఉపయోగించుకోవచ్చు లేదంటే ఫేషియల్స్ చేసేటప్పుడు వాటర్ చేయి తడుపుకోవడానికి వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు ఐస్ యూస్ చేస్తూ ఉంటారు దానికి బదులుగా కూడాను ఈ రోజ్ వాటర్ని ఉపయోగించారనుకోండి చాలా మంచి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి ఫేషియల్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుందనమాట మంచి గ్లోయింగ్ అనేది లోపల నుంచి మనకి గ్లో అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి అలాగే మేకప్ చేసుకునే ముందు కొంచెం ఈ మన ఈ రోజు వాటర్ ఉంది కదండి ఇది కూడా కొంచెం కాటన్ తోటి అద్దేసి ఫేస్ అంతా కూడాను ఒక్కసారి అలాగా స్ప్రెడ్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత మీరు మేకప్ చేసుకున్నారనుకోండి అప్పుడు కూడాను మంచి లుక్ అనేది వస్తుందండి మేకప్ ఇంకొంచెం అందంగా ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అనమాట స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మారడానికి ఈ రోజు వాటర్ అనేది చాలా చాలా మనకి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ మరి అలాగే కొందరైతే మనకి గులాబీ పూల్లో ఉన్నటువంటి మంచి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో మంచి సువాసనాభరితమైనటువంటి గుణాలు కానీ కోమలత్వం కానీ సాఫ్ట్నెస్ కానీ అవన్నీ కూడాను మన స్కిన్కి రావాలి అనేసి ఆ రోజ్ వాటర్ని నైట్ టైము ఫేస్కి నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా అప్లై చేసి అలా ఆరిపోయిన తర్వాత పడుకుంటారండి అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ మన స్కిన్కి ఈ రోజ్ వాటర్ అనేది మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి చాలా బాగా ఉంటుంది అనమాట మన స్కిన్ టోన్ అనేది చాలా బాగుంటుంది ఈ రోజు వాటర్ యూజ్ చేయటం వల్ల మరి మంచి స్కిన్ టోన్కి ఉపయోగపడేటటువంటి ఈ రోజు వాటర్ అనేది మనము మన షాప్స్లో కొనుక్కుంటూ ఉంటాం కదండి గులాబరీ అనేసి బంజారాస్ అనేసి రకరకాల బ్రాండ్ల పేరుతో అనేక రకాలుగా మనకి ఈ రోజు వాటర్ అనేది లభిస్తూ ఉంటుంది షాప్స్లో అవైలబుల్గానే ఉంటాయండి ఫ్యాన్సీ షా స్టోర్స్లో మరి అటువంటి ఫ్యాన్సీ స్టోర్స్లో లభించేటటువంటి ఈ రోజు వాటర్ అయితే కొంచెం వాళ్ళు ఆ రోజు వాటర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కొన్ని ఏజెంట్స్ని కలిపి కొంచెం నిల్వ ఉండటం కోసం అనమాట కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కోసం కొంచెం ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసి కొంచెం కలర్స్ని కూడా యాడ్ చేసి దాంట్లో పెడతారండి కొంచెం లైట్ కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు దానివల్లనే ఆ రోజు వాటర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట మరి అలా కాకుండా మనమే ఇంట్లో ఈ రోజు వాటర్ని న్యాచురల్గా తయారు చేసుకొని మన పద్ధతిలో స్టోర్ చేసుకొని వాడుకున్నా అనుకోండి ఇంకా మంచిది కదా అందుకేనండి ఈరోజు బ్యూటీ టిప్స్లో భాగంగా నేను ఈ రోజ్ వాటర్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మనం రోజ్ వాటర్ అనేది న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకోవడం కోసము ఇలాగ ఒక హాఫ్ డజను న్యాచురల్ గులాబీ అనమాట అంటే ఇవి నాటు గులాబీలు అంటాం కదండి ఆ నాటు గులాబీలు అనమాట నేనైతే ఒక హాఫ్ డజను ఆర్ అనమాట సిక్స్ తీసుకున్నాను లేదంటే మీకు కొంచెం ఎక్కువ మొత్తంలో కావాలనుకోండి ఒక డజను అంటే పన్నెండు తీసుకోండి పన్నెండు పువ్వులు అనమాట ఇవి అర్థమైనాయి కదండి మీకు నేను ఇక్కడ మన నాటు నాటులాబీలని అయితే ఉపయోగిస్తున్నానండి నాటు గులాబీలతో చేసినటువంటి రోజ్ వాటర్ అనేది చాలా బాగుంటుందండి చక్కగా ఉంటుంది మంచి సువాసనతోటి చాలా న్యాచురల్గా మంచి గ్లోయింగ్గా మన స్కిన్కి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ దీంతో చేసేటటువంటి రోజ్ వాటర్ అనేది ఇవి అవైలబుల్గా లేని వాళ్ళు మాత్రమే మన హైబ్రిడ్ రోసెస్ దొరుకుతాయి కదండీ వాటితో చేసుకుంటూ బాగుంటుందండి మీకు ఇవి దొరికితే మాత్రం కంపల్సరీగా ఈ రోసెస్నే ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఇస్తుందండి రోజ్ వాటర్ అయితే మీకు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ మరి నేను ఇక్కడ నాటు గులాబీలు అయితే తీసుకున్నాను కదా కొంచెం పెద్ద సైజుగా ఉన్నటువంటి పువ్వులు అయితే తీసుకుంటున్నాను ఒక ఆరు తీసుకుంటున్నానండి శాంపిల్కి హాఫ్ డజన్ అంటాం కదా అట్లా తీసుకొని వాటిని రెమ్మలన్నీ కూడాను ఉలిచేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి మీరు పూలు వెనక ఏమైనా రెమ్మలు పాడైపోయినట్టుగా ఉన్నాయనుకోండి కట్టైపోయినట్టుగా అలా ఉంటూ ఉంటాయి కదా కొంచెం అటువంటి రెమ్మలు ఏమైనా ఉంటే అవి ముందుగానే ఏరేసి పక్కన పెట్టేసేసుకొని మంచిగా ఉన్నటువంటి పువ్వు రెమ్మలు మాత్రమే తీసుకొని మనం సపరేట్ చేసుకోవాలండి చూడండి నేను అది ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా అనమాట మనకి ఏ రోజు పూలు అయితే ఫ్రెష్గా ఉండాలండి పూలు అనేవి చాలా ఫ్రెష్గా ఉండాలి నిన్న మొన్న తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అవి తెల్లారి చేయటం అలా కాదండి అలా కాకుండా ఈ రోజు పువ్వులు ఈ రోజే చేశారనుకోండి ఫ్లేవర్ అనేది మనకి అరోమా అనేది చక్కగా మనకి రోజు వాటర్లోకి వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట మంచి న్యాచురల్ మెథడ్లో మనం రోజు వాటర్ ప్రిపరేషన్కి ఇటువంటి ఫ్రెష్ రోజు ఫ్లవర్స్ అయితే చాలా బాగా బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నేను రోజ్ పెటల్స్ అన్నీ కూడాను చక్కగా సపరేట్ చేసేసానండి ఆ కాడలు అవన్నీ కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఈ పెటల్స్ని మనం రోజు వాటర్ ప్రిపరేషన్కి అయితే ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక బౌల్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఒక కొంచెం పెద్ద బౌల్ అనేది తీసుకొని దానిలోకి ఈ రోజు పెటల్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నవన్నీ కూడాను దానిలో వేసుకుంటున్నాను చూడండి ఒక గిన్నెలోకి అయితే మొత్తం అన్నీ కూడాను పెట్టేసుకుంటున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఈ మరి రోజ్ వాటర్ అంటున్నాం కదండి మరి రో రోజ్ పెటల్స్ అయితే రెడీ అయిపోయాయి మరి వాటర్ కూడా దానిలో వేసుకోవాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అనమాట ఈ విధంగా ఫ్లవర్స్ని బట్టి ఒక గ్లాస్ వాటరు ఇక్కడ వేసుకుంటున్నామండి చూడండి ఒక గ్లాస్ వాటరు చక్కగా మంచినీళ్ళు తీసుకోండి డే మినరల్ వాటర్ అయినా సరే తీసుకోవచ్చు మనం తాగేటటువంటి మంచి శుభ్రమైన వాటర్ అనేవి తీసుకోండి ఒక గ్లాస్ వేసుకొని ఇవి చక్కగా కొంచెం రెక్కలు ఈ మన పూరెమ్మలన్నీ రెమ్మలన్నీ కూడా కొంచెం లోపలికి మునిగేలాగా అలా పెట్టుకొని మనం స్టవ్ వెలిగించేసి ఈ గిన్నె అనేది స్టవ్ మీద పెట్టుకోవాలండి చూడండి స్టవ్ మీద పెట్టాను నేను గిన్నె అనేది ఆ తర్వాత మనము ఒక మూత అనేది వేసుకోవాలండి మూత వేసుకొని ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చక్కగా మీరు రెండు పొంగులు వచ్చే వరకు లోపలే బాయిల్ చేసుకోవాలన్నమాట మూత వేసి ఉంచే బాయిల్ చేసుకోవాలండి చూడండి అదేవిధంగా నేను చేస్తా ఉన్నాను ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ దాకా నేను బాయిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మూత తీశానండి ఇదిగోండి ఈ విధంగా వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉన్నాయి మనకి ఫ్లేమ్ అనేది మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలండి వాటర్ అంతా కూడాను మనం చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేశారా మనకి పూరమ్మలన్నీ కూడాను కలర్ అనేది చేంజ్ అయిపోయి ఆ కలర్ అంతా కూడాను వాటర్లోకి వెళ్ళిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది కదండి మనకి రోజు పెటల్స్ అన్నీ కూడాను పింక్ కలర్లో ఉన్నాయి కాస్త వైట్ కలర్లోకి వచ్చేస్తూ ఉన్నాయి కదా ఆ విధంగా వచ్చేస్తాయి అనమాట ఆ విధంగా అయ్యేలాగా మనం అంతా కూడాను చేసుకొని అవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారి పెట్టుకోవాలండి ఆ తర్వాత చూడండి చల్లారిన తర్వాత నేను ఇలాగా గిన్నెని పట్టుకొని మరొక గిన్నె పెట్టుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను దానిలోకి ఈ రోజ్ పెటల్స్ అన్నీ కూడాను సపరేట్ అయ్యి వాటర్ కూడా సపరేట్ అవ్వడం కోసం ఇలాగ వడకట్టుకుంటున్నాను అనమాట చూడండి వాటర్ అంతా కూడాను కిందకి వెళ్ళిపోతాయి అనమాట మనం ఇలాగ వడకట్టేసేసాం అనుకోండి వాటర్ అంతా కూడాను కిందకు వచ్చేస్తుంది రోజ్ పెటల్స్ చూసారా చక్కగా రోజ్ మనం ఏ కలర్లో ఉంటుంది పింక్ కలర్ కాస్త తెల్లగా వానికి వైట్ కలర్లోకి వచ్చేసాయండి అంటే ఏంటి ఆ రోజు పెటల్స్లో నుంచి ఆ కలర్ అంతా కూడాను వాటర్లోకి వెళ్ళిపోయిందండి అలాగే ఎరోమా మంచి సువాసన ఉంటాయి కదా మరి గులాబీలు ఆ సువాసన అరోమా అంతా కూడాను ఆ వాటర్లోకి వెళ్ళిపోయింది అనమాట చూడండి వాటర్ అనేవి మంచి పింకిష్గా లో ఉన్నటువంటి కలర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసి మంచి సువాసనతోటి ఈ విధంగా రెడీ అయిపోయాయి అనమాట వాటర్ అనేది రోజ్ వాటర్ చూస్తున్నారు కదా ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అనమాట ఇప్పుడు బాగా కూల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేవి మామూలుగా అలా చల్లగా చల్లబరుచుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక రోజ్ వాటర్ బాటిల్ అండి ఎంపీ బాటిల్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు తెచ్చుకున్న బాటిల్ని శుభ్రంగా వాష్ చేసేసి ఆల్రెడీ ముందుగానే పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఆ బాటిల్లోనే ఇప్పుడు మనము ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకున్నటువంటి ఈ రోజు వాటర్ని ఆ బాటిల్లోకి పోసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అంటే నేను గ్లాస్ వాటర్తో చేసినటువంటి రోజు వాటర్ కదా అది ఒక డబ్బా ఆ డబ్బాకి హాఫ్ వరకు వచ్చాయండి ఈ విధంగా సరిపోయింది అనమాట దానికి ఉన్నటువంటి మూతలు అన్నీ కూడాను రెండు మూతలు ఉన్నాయి అవి పెట్టేసుకున్నాము ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ రోజు వాటర్ అనేది మనము టెన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు అండి అవసరాన్ని బట్టి చూసుకొని మనం ఫిఫ్టీన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు కంపల్సరీ ఈ రోజు వాటర్ అనేది బయట కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా మీరు యూస్ చేసుకోవచ్చండి మార్నింగ్ ఈవినింగు రెండు పూట్ల కూడా యూస్ చేసుకున్నారనుకోండి చక్కగా ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి రోజు వాటర్ అనేది సరిపోతుంది మళ్ళీ మనకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అలా ప్రిపేర్ చేసుకోండి చాలా న్యాచురల్ పద్ధతిలో మనం రోజు వాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని మన స్కిన్కి ఇది అప్లై చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మన ఫేస్ అనేది మంచి నిగారింపుతోటి మంచి కోమలంగా మంచి షైనింగ్గా మంచి గ్లోయింగ్గా సాఫ్ట్గా తయారవుతుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది నేను ముందుగా మీకు అందరికీ కూడా వివరించాను కదా మరి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు మరి అందరూ కూడా తెలుసుకొని రోజు వాటర్ యూజెస్ అనేవి తెలుసుకుంటారు అనుకుంటున్నాను తెలుసుకొని చక్కగా ఈ రోజు వాటర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా డబ్బాలో అయితే నేను స్టోర్ చేసేసాను కదా మరి ఈ డబ్బాని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టబోతున్నాను చూడండి ఇక్కడ షెల్ఫ్లో పెడదాం అను డోర్లో పెట్టబోయాను కానీ అక్కడ పట్టలేదు నాకు విడిగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అందుకనేసి ఈ విధంగా ఫ్రిడ్జ్గా అయితే పెట్టుకుంటున్నానండి మనం ఎప్పుడైనా సరే ఇంకా మార్నింగ్ మనం స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఈ విధంగా మనం అది రాసేసుకుని అప్లై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా చాలా తక్కువ ఖర్చుతో అండి ఒక్క టెన్ రూపీస్ లేదా ఫిఫ్టీన్ రూపీస్ ఖర్చుతో మనము మంచి న్యాచురల్ రోజ్ వాటర్ ప్రిపరేషన్ అయితే ఎలా చేసుకోవచ్చు అనేది ఇంట్లో ఈజీగా తెలుసు తెలుసుకున్నాం కదా మరి మన వీడియో మీకు నచ్చిందా మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ నేను మీకు పెట్టగానే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రోజు వాటర్ అనేది ఓన్లీ లేడీసే కాదండి జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే చిన్న పిల్లలకు కూడా యూస్ చేయొచ్చండి ఏమీ కాదు ఎందుకంటే మన న్యాచురల్ తోటి నాచురల్ ఫ్లవర్స్ తోటి చేసిన రోజ్ వాటర్ కాబట్టి నో ప్రాబ్లం అండి ఖచ్చితంగా ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మంచి సాఫ్ట్ స్కిన్ అనేది మీ సొంతమవుతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మనం రెడీ చేసినటువంటి రోజ్ వాటర్లో వచ్చినటువంటి మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత రోజు పెటల్స్ అనేవి స్ట్రైనర్లో మిగిలిపోయి ఉన్నాయి కదండి అటువంటి ఆ మిగిలిపోయినటువంటి రోస్ పెటల్స్ని కూడా ఏమాత్రం వేస్ట్ చేయకుండా చక్కగా రోజ్ పెటల్స్ అన్నీ కూడాను ఒక్కసారి మిక్సీలో వేసేసి మంచి పేస్ట్ లాగా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోండి అది కూడాను మీరు ఫేస్కి చక్కగా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోండి చాలా సాఫ్ట్గా అవుతుందండి స్కిన్ అది కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మరి నచ్చిందా ఈ వీడియో అనేది మీకు మరో మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్